హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఫైవ్ ఇన్ వన్ డస్టర్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది బూజ్ దులిపేది అంటే మనం ఊడవచ్చు దీంతోనే చూడండి ఈ విధంగా మొత్తం కూడా డస్ట్ కొట్టేయచ్చు హ్యాండిల్ అనేది ఇలా పొడవుగా చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ఈ విధంగా పైన ఉండేది కూడా బూజ్ దులుపుకోవచ్చు ఫ్యాన్ ఉంది చూడండి ఫ్యాన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం దీంతో ఐదు రకాల ఐటమ్స్ అయితే ఇస్తారు మీకు చూడండి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఇప్పుడు చూడండి ఫ్యాన్ ఉంది కదా ఆ ఫ్యాన్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది లేకపోతే ఫ్యాన్ పైన రెక్కలు మొత్తం కూడా డస్ట్ పట్టేస్తుంది అనమాట దీనివల్లే మనకి డస్ట్ అలర్జీ వస్తుంది మనకి తెలియదు ఈ ఈ విధంగా అవుతుంది అని సో ఎక్కువ జలుబు చేయడం త్వరగా జలుబు చేయడం ఇలా రకరకాల అలర్జీస్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ఇది లోకల్గా ఫైవ్ ఇన్ అయితే లేదు నార్మల్గా మీరు అడగచ్చు బూజు దులిపే కర్ర లోకల్గా అమ్ముతారు కదా అని లోకల్గా అమ్మే దీంట్లో ఇలా ఐదు రకాల ఐటమ్స్ ఉండదు ఓకేనా ఈ ఇది మనకి నీట్గా ఉంది కదా ఐదు రకాల ఐటమ్స్ ఉన్నాయి దీంతోపాటు ఎంత కాస్ట్ అనుకున్నారు ఇప్పుడు మనకి ఇది పడేది వచ్చి రెండు వందల యాభై మాత్రమే కేవలం రెండు వందల యాభై రూపాయలకి కొంటే ఐదు వందలకు మనం అమ్ముకోవచ్చు దీన్ని ఫైవ్ హండ్రెడ్ రిటైల్లో రిటైల్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అదే మీరు షాప్స్కి వేసేటట్టు అయితే ఫోర్ హండ్రెడ్ వేసుకుంటే సరిపోద్ది వాళ్ళకి ఒక సెట్ అమ్మారంటే వాళ్ళకు ఒక వంద రూపాయలు మిగులుతుంది ఈ విధంగా మనం సేల్ చేయొచ్చు ఏ బిజినెస్ అయినా పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి మనం స్టాక్ పెట్టుకొని అంటే ఇటువంటి ఐటమ్స్కి సపరేట్ షాప్ కూడా అవసరం లేదు ఇంట్లోనే స్టాక్ పెట్టుకోవచ్చు పెద్ద మొత్తంలో తెచ్చి చేసేటప్పుడు మనకి ప్రాఫిట్ అనేది కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది మీలో చాలా మందికి డౌట్ చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న బిజినెస్ ఇవన్నీ కాదు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత పెద్దగా చేస్తున్నామో దాన్ని బట్టి ప్రాఫిట్ అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు చీపురు కట్టల బిజినెస్ కూడా ఉంది ఈ చీపురు అనేది డైరెక్ట్గా మీకు దానికి కావాల్సిన ఆ బ్రూమ్ మొత్తం కూడా పెద్ద మొత్తంలో లారీ లోడ్ తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ ఒక ఇరవై మంది లేడీస్ని పెట్టి అవి కట్టలు కట్టి దాన్ని మళ్ళీ చెరువు వ్యాపారులకు ఇచ్చే ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టైప్ చాలా ఉన్నాయి దానికి ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద మతంలోనే అవుతుంది అదేం చిన్న బిజినెస్ కాదు అలానే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో దాన్ని బట్టి అది చిన్న బిజినెసా పెద్ద బిజినెసా అనేది ఆధారపడి ఉంటుంది ఓకేనా ఒక చిన్న మగ్గు ఇప్పుడు మగ్గులు మనం అమ్ముకున్నామనుకోండి అనుకోండి నార్మల్ ఇంట్లో బాత్రూంలో వాడే మగ్గులు ప్లాస్టిక్ మగ్గులు అవి మనకి ఏదో చిన్న బిజినెస్ లా ఉంటుంది కానీ ఆ మగ్గులు తయారు చేయాలంటే ఆ మిషన్ కొనాలంటే యాభై లక్షలు పెట్టుకోవాలి మనం ఏది ఇంజక్షన్ మోల్డింగ్ మిషన్ కొనాలంటే సో ఏదైనా సరే చిన్న బిజినెస్ అని మనం భావిస్తే అది చిన్నగానే అనిపిస్తుంది దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే పెద్దగా కూడా చేయొచ్చు ఏ బిజినెస్ని కూడా కనుక ప్రాఫిటబుల్ బిజినెస్ దీంట్లో నో డౌట్ ఇప్పుడు ఒక రోజుకి మీరు ఈజీగా ఇరవై సేల్ చేసుకున్నా చాలు ఇరవైయే ఇరవై ఒక్క పీస్ అనేది రెండు వందల యాభైకి పడుతుంది మనం ఐదు వందలకు అమ్ముతాము ఇరవై పీసులు అంటే ఎంత అయింది ఐదు వేలు అయ్యింది పర్ డే ప్రాఫిట్ ఒక పీస్ అమ్మితే మనకి రెండు వందల యాభై పది పీసులు అమ్మితే రెండు వేల ఐదు వందలు ఇరవై పీసులు అమ్మితే ఐదు వేలు అంటే నెలకి లక్షన్నర రూపాయలు ప్రాఫిట్ అనమాట నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అంటే కొంతమంది కమెంట్ సెక్షన్లు అడుగుతున్నారు ఎందుకు అంత వివరంగా అంత నిదానంగా సాగదీస్తూ అంటే ఇక్కడ ఒక్కటే కొంతమందికి చాలా ఫాస్ట్గా అర్థమైపోతుంది అటువంటి వాళ్ళు నేను స్టార్టింగ్ నేను చెప్పగానే వీడియోని స్కిప్ చేసేయచ్చు చూడకుండా కూడా వెళ్ళిపోవచ్చు నేను ఎత్తగానే చెప్తున్నాను కదా ఫైవ్ ఇన్ వన్ మీకు ఇలా డస్టర్ అని అయిపోయింది మీరు మొత్తం వివరంగా వినాల్సిన పని లేదు బట్ కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇదే ఫస్ట్ టైం బిజినెస్ చే చేయడం అయ్యి ఉంటుంది అటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు ఒక ప్రోడక్ట్ ఇది ఏ విధంగా ఇది ఎవరైనా కొంటారా దీనిలో ప్రాఫిట్ ఉంటుందా ఇవన్నీ మనం మార్కెటింగ్ ఎలా ఇవన్నీ మనం కాస్త ఐడియా ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది లక్షల లక్షలు సంపాదించాలి ఒక పది నిమిషాలు కూడా దాని గురించి వివరంగా వినకూడదు అంటే ఏది మనం నేర్చుకోలేము ఓకేనా ఏది సంపాదించాలన్నా పది నిమిషాలకన్నా ఎక్కువనే ఖర్చు పెట్టాలి ఉంటుంది కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఇలా ఉంటుంది మనం ఎంచుకునే వ్యాపారాన్ని బట్టి కనుక దాంట్లో పది నిమిషాలు వినడంలో తప్పేమీ లేదు కనుక అటువంటి వాళ్ళకి తొందరపాటు ఎక్కువ తొందరపాటు ఉండే వాళ్ళు స్టార్టింగ్లోనే మనం బిజినెస్ ఐడియా ఏందో తెలుస్తుంది కనుక వీడియోని చూడకుండా వాళ్ళు డైరెక్ట్గా కొనుగోలు చేసి అమ్ముకోవచ్చు అనమాట ఓకేనా తెలియని వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నాను నెక్స్ట్ ఇది ఏ విధంగా మార్కెట్ చేయాలి మనం కొనుక్కొని వస్తే ఏ విధంగా అమ్మాలనేది చాలామందికి సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఒకటే అండి ఒకటి మనం రిటైల్ చేసుకోవచ్చు చక్కగా మార్కెట్ రద్దీ ప్రాంతం మంచి జనరద్దీ ప్రాంతం మంచి మార్కెట్ ఏరియా అటువంటి ఏరియాలో పెట్టుకొని చక్కగా మనము నేను చెప్పాను కదా కెనోపిటెంట్ టైప్లో పెట్టుకొని మనం సేల్ చేయొచ్చు ఖచ్చితంగా జనాలు తీసుకుంటారు కెనోపిటెంట్ ఎందుకు నేను చెప్తానంటే ఈ కెనోపిటెంట్లో మనకి మూడు వైపులా అంటే రెండు వైపులా ఇటువైపు అటువైపు మనకి సేమ్ మనం ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నామో అది మనం చెప్పామంటే ఆ ప్రోడక్ట్ ఫోటో అనేది ఆ టెంట్ మీదే వచ్చేస్తుంది దాన్ని ధర పెట్టామని అంటే మనం ధర కూడా ముందే చెప్పేస్తే ఆ టెంట్ మీదే అది ప్రింట్ చేసి ఇచ్చేస్తారన్నమాట సో మనం కొత్తగా కస్టమర్ వచ్చి మన దగ్గర రేట్ అడిగి మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు జనాలు ఆ రేట్ చూసి ఎవరు కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉందో వాళ్ళు నిలబడతారు కనుక కెనోపీ టెంట్ మీదే మనం ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నామో అవన్నీ కూడా యాడ్ అనేది వచ్చేస్తుంది దానికే కెనోపీ టెంట్ పెట్టుకోండి అంటున్నాను ఇంకొకటి మనకు నీడనిస్తుంది ఈ వర్షం నుంచి కూడా మన ప్రోడక్ట్ని మన సరుకుని కాపాడుతుంది అనమాట కనుక చక్కగా మనం కెనోపీ టెంట్ పెట్టుకొని ఒక చెట్టు కింద కానీ ప్రశాంతంగా పెట్టేశారంటే ఆ టెంట్ వేసుకొని కూర్చుంటే కస్టమర్ ఆటోమేటిక్గా ఆగి కొంటారనమాట దానికే మంచి రద్దీ ప్రాంతంలో ఒక చిన్న ప్లేస్ దొరికినా చాలు మనకి ఓకేనా కనుక ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే హైవే సిటీ ఇప్పుడు ఆ హైవే సిటీ నుంచి బయట వాళ్ళకి అంటే చాలామంది ఉదయం పూట హైవే అంటే మీకు హైవే ద్వారా సిటీలకు వస్తూ ఉంటారు సిటీ లోపలికి సిటీ లోపలికి వచ్చి వాళ్ళు పనులన్నీ చూసుకొని మార్కెట్ వెళ్ళాలంటే వెళ్ళి వాళ్ళకి జాబ్ చేయాలంటే జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు అందరికీ అందరూ కూడా సిటీకి వచ్చి మళ్ళీ నైట్ వెళ్ళేటప్పుడు సాయంత్రం నుంచి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఊర్లకి పక్కన ఉండే విలేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు మొత్తం కూడా సిటీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇటువంటిది సిటీ అవుట్స్కట్స్లో మీరు పెట్టుకున్నారనుకోండి తీసుకొని వెళ్తారు అనమాట చూడండి హిందీ వాళ్ళు ఏ ప్రోడక్ట్ తెచ్చినా కూడా అటువైపు నుంచి వాళ్ళు సిటీ అవుట్స్కట్స్లో ఈ విధంగానే వేసుకుంటారు ఎందుకంటే ఆ సిటీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ వచ్చి వెళ్ళే వాళ్ళు పని మీద వచ్చి వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు ఇటువంటిది పట్టుకొని వెళ్తారనమాట సిటీకి వచ్చినప్పుడు కనుక మంచి బిజినెస్ పాయింట్ చూసి మనం బిజినెస్ అనేది పెట్టుకోవాలి ఇది కాకుండా ఇంకా ఏ విధంగా మార్కెటింగ్ చేయొచ్చు షాప్స్కి వేసుకోవడం ఆల్రెడీ ఇటువంటి షాపులు ఉంటాయి కదా అన్ని అన్ని రకాల షాప్స్ ఇటువంటి అమ్మేవి షాపులు అటువంటి షాపులకి మీరు ఒక వంద రూపాయల మార్జిన్ పెట్టుకోండి అన్ని కిరాణా షాపులు అమ్మొచ్చు సూపర్ మార్కెట్లు ఇప్పుడు అన్ని కిరాణా షాపుల్లోనూ చూడండి షాప్ బయట చిల్లర కొట్టు బయట మాప్ అంటే మీకు మాపు వైపర్ ఈ బూజు దులిపేది చీపురు కట్లు ఇవన్నీ షాప్ బయట పెట్టుంటారు తగిలిచ్చి ఉంటారు మీరు చూసుంటే అర్థమై ఉంటుంది సేమ్ అలానే అనమాట ఇది కూడా అన్ని షాప్స్కి మనము ఒక వంద రూపాయలు మార్జిన్ వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే నూట యాభై రూపాయలు మార్జిన్ వాళ్ళకి ఇచ్చి వంద రూపాయలు మార్జిన్ మీరు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఈ విధంగా అన్ని షాప్స్కి కూడా మనము మార్కెట్ చేయొచ్చు షాప్కి ఎక్కువ కూడా అవసరం లేదండి నాలుగు నాలుగు వేసుకుంటూ వచ్చిన షాప్ మీద మనకి ఒక వంద రూపాయలు మిగిలినా కూడా ఒక షాప్ మీదే మనకి నాలుగు వందల రూపాయలు ఉంటుందన్నమాట అలా పది షాప్ మీద వేశారంటే చాలు అలా ఎన్ని షాప్స్ మీరు కవర్ చేస్తున్నారో ఒక పెర్ డే మీ కష్టాన్ని బట్టే అది ఎన్ని షాప్ తిరిగి ఎంత వాక్చాత్ ఆందర్యంతో మీరు చక్కగా ఆర్డర్ పట్టుకొని వాళ్ళకి పెద్ద మొత్తంలో ఇస్తున్నారు చిన్న చిన్న షాప్ వాళ్ళు అయితే ఒకటి రెండు తీసుకుంటారు కాస్త పెద్ద షాప్ వాళ్ళంటే అంటే ఒక నాలుగు ఐదు తీసుకుంటారు అదే హోల్సేల్ షాప్ అంటే ఖచ్చితంగా ఒక ఇరవై తీసుకుంటారు ఎందుకంటే అది హోల్సేల్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి రిటైల్ షాప్ వాళ్ళంతా తీసుకొని వెళ్తూ ఉంటారు ఆ హోల్సేల్ షాప్కి ఇచ్చేటప్పుడు మీరు మార్జిన్ తగ్గించుకోవాలి మీరు ఒక వంద రూపాయలు అలా పెట్టుకొని వాళ్ళకి రిమైనింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది షేర్ చేయాలి హోల్సేల్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రిటైలర్స్కి షేర్ షేర్ చేయాలి కదా కనుక ఈ విధంగా మీరు చేస్తారనుకోండి మార్కెట్ మంచి ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి అటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఫైవ్ ఇన్ వన్ అనేది ఎందుకంటే ఈ ఫైవ్ ఇన్ వన్ అనేది డిమార్ట్లో కూడా లేదు ఓకేనా పెద్ద పెద్ద దీంట్లో కూడా లేదు ఫైవ్ ఇన్ వన్ అయితే లేదు ఇటువంటి డస్టర్ కాన్సెప్ట్ లేదు కనుక మీరు చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ కూడా మీరు వాళ్ళ దగ్గర మాట్లాడి పెట్టచ్చు అనమాట ఇటువంటిది కనుక మంచి సూపర్ మార్కెట్ అంటే చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు కనుక వాళ్ళకి నచ్చితే తీసుకొని వెళ్ళిపోతారు ఏమంటే వాళ్ళకేమిది పెద్ద విషయమే కాదు కిరాణా షాప్ అన్న వీళ్ళు చెప్పాలి అది ఉంది ఇది ఉందని సూపర్ మార్కెట్స్లో చెప్పాల్సిన పనే లేదు జనాలే లోపలికి వచ్చి చూసుకుంటారు వాళ్ళకి నచ్చింది అనుకోండి తీసుకొని వెళ్ళిపోతారు ఆ ఫైవ్ ఇన్ వన్ అనేది చక్కగా అక్కడ ఒక చిన్న బ్యా మీకు ఒక పాం అక్కడ వివరంగా ఇది అతిగించారంటే ఇచ్చారంటే సరిపోతుంది అనమాట తీసుకుని వెళ్ళిపోతారు కనుక టౌన్ లో అర్బన్ ప్రాంతాల్లో చిన్న చిన్న సూపర్ మార్కెట్ మీరు కవర్ చేయాలి సో మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి